ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు టెక్ నేను మీ మున్ లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తిరుమల కొండపైన యాభై రూపాయల రూమ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఆ రూమ్ లో ఉన్నటువంటి వసతులేంటి అనేది లైవ్ లో చూద్దామండి ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులకైతే ఈ వీడియో అంత ఎక్కువగా చేరే అవకాశం ఉందండి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి అప్డేటు కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓకే అండి ఇప్పుడు యాభై రూపాయల రూమ్ ఎలా ఉంది అనేది లైవ్ లో చూద్దాం మేము ఈ యాభై రూపాయల రూమ్ అనేది తిరుమల కొండపైన ఆఫ్లైన్ లో తీసుకున్నామండి మేము తీసుకున్నటువంటి ఈ యాభై రూపాయల రూమ్ అనేది శంకుమిట్ట ఎస్ఎంసి కాటేజ్ లో వచ్చిందండి ఇదండి ఎస్ఎంసి కాటేజ్ ఈ కాటేజ్ లో ఒక్కొక్క బిల్డింగ్ అనేది ఇండివిజువల్ గా సపరేట్ సెపరేట్ గా ఉంటాయండి ఒక్కో బిల్డింగ్ లో నాలుగు రూమ్స్ ఉంటాయి కింద రెండు రూమ్లు పైన రెండు రూమ్లు ఉంటాయండి కింద ఉన్నటువంటి రెండు రూమ్ లో ఒక రూమ్ ఏ ఇంకో రూము బి అండి అలాగే పైన ఉన్నటువంటి రెండు రూముల్లో ఒక రూమ్ సి రూము అలాగే రెండో రూమ్ డి రూమ్ అండి మాకు వచ్చినటువంటి రూమ్ అనేది టూ ఫార్టీ వన్ బిల్డింగ్ లో డి రూమ్ వచ్చిందండి ఇదండి టూ ఫార్టీ వన్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ లో మాకు డి రూమ్ వచ్చింది అది మిద్దిపైనండి ఒకసారి మిద్దిపైకి మనం వెళ్లి రూమ్ ఎలా ఉంది అనేది లైవ్ లో చూద్దామండి మా కింద రూమ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ బట్టల వర్షం రావడం వలన ఆరేసుకో ఉన్నారండి ఓకే అండి ఈ స్టెప్స్ ద్వారా మనం మిద్దిపైకి వెళ్లి రూమ్ అనేది ఎలా ఉంది లైవ్ లో చూద్దామండి ఓకే అండి ఇప్పుడు మనం మిద్దిపైకి వచ్చేసి ఉన్నాము ఇదండి టూ ఫార్టీ వన్ బిల్డింగ్ లో డి రూమ్ మిద్దిపైన ఉన్నాం ఇప్పుడు మనం ఈ రూమ్ ఒకసారి ఓపెన్ చేసి లోపల ఎలా ఉంది వసతులు ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దామండి ఓకే అండి రూమ్ లోపలికి వచ్చేసాము ఈ రూమ్ లో మెయిన్ గా మనకి ప్లగ్ పాయింట్ అనేది స్టార్టింగ్ లోనే ప్లగ్ పాయింట్ ఉంది చూడండి అలాగే బట్టలు తగిలించుకోవడానికి హ్యాంగరు అలాగే ఈ రూమ్ లో రెండు లైట్లు ఒక ఫ్యాను ఇచ్చున్నారు అలాగే రెండు బెడ్స్ రెండు పిల్లోస్ దిండ్లు ఇచ్చున్నారండి కాకపోతే కమ్ముళ్ళు అనేవి ఇవ్వలేదండి సపరేట్ గా బెడ్స్ పిల్లోస్ మాత్రమే ఇచ్చున్నారు అలాగే ఈ రూమ్ లో ఇక్కడ మిర్రర్ ఉంది అలాగే పక్కనే కబోర్డ్ కూడా ఉంది చూడండి ఒకసారి కబోర్డ్ కూడా ఓపెన్ చేసి చూద్దామండి చూడండి లగేజ్ ఉంచుకోవడానికి కబోర్డ్ ఇక్కడ అల్మార్లు కూడా ఇచ్చున్నారండి అలాగే ఒక మిర్రర్ ఇచ్చున్నారు అలాగే ఇక్కడ ఇంకో రూమ్ ఉందండి ఇక్కడ ఉన్నటువంటి ఈ రూమ్ కూడా ఎలా ఉంది అనేది మనం ఒకసారి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూద్దామండి డోర్ ఓపెన్ చేశాను చూడండి ఇక్కడ చిన్న హాల్ లాగా హాల్ ఉందండి అలాగే ఇటుపక్క ఇంకొక రూమ్ ఉందండి హాల్లోకి అలాగే ఇక్కడ మనకి రెండు డస్ట్బిన్స్ అనేవి ఇచ్చున్నారు ఇది టాయిలెట్ రూమ్ ఇక్కడ వాష్ పిష్యూ అలాగే మిర్రర్ ఇచ్చున్నారు ఇది బాత్రూమ్ అండి ఒకే ఒక బకెట్ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నారు కాకపోతే ఇక్కడ హాట్ వాటర్ వేడి నీళ్ళు అనేవి రూమ్ లో రావండి బయటకు వెళ్లి అంటే కిందకు వెళ్ళి కింద ఒక మూడు నాలుగు బిల్డింగ్స్ కి కలిపి ఒక చోట హాట్ వాటర్ అనేవి వస్తాయండి ఆ ప్లేస్కి వెళ్ళి మనం హాట్ వాటర్ అయితే రూమ్ కి తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ హాల్లో ఇంకో రూమ్ ఉంది చూసాం కదండి ఆ రూమ్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి మనం ఆ రూమ్లోకి వెళ్ళి కూడా చూద్దామండి ఇది ఆ రూము ఈ రూమ్ ఎలా ఉంది అనేది ఒకసారి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూద్దామండి ఓకే అండి ఈ రూమ్ వచ్చాము ఈ రూమ్ లో కూడా ఒక ఫ్యాను ఒక లైటు లగేజ్ ఉంచుకోవడానికి అలమార్సు ఉన్నాయి ఒక మంచం కూడా ఉందండి కాకపోతే మంచం మీద బెడ్ కానీ దిండ్లు పిల్లోస్ కానీ లేవండి ఆ రూమ్తో పోలిసి ఈ రూమ్ అనేది కొంచెం చిన్నదిగా ఉందండి ఓకే అండి ఓవరాల్గా ఫిఫ్టీ రూపీస్ రూమ్ యాభై రూపాయల రూమ్ అనేది ఈ విధంగా ఉందండి ఇక్కడ రెండు రూమ్స్ ఒక రూమ్ లోపలే ఇంకొక ఇన్బిల్ట్ గా ఇంకొక రూమ్ అయితే ఉందండి కాకపోతే ఈ రూమ్స్ లో ఐదు మంది వరకు అంటే ఫైవ్ మెంబర్స్ వరకు ఫ్రీగా ఉండొచ్చని నాకు అనిపిస్తుంది ఓవరాల్ గా ఈ వీడియోలో తిరుమల కొండపైన ఉన్నటువంటి యాభై రూపాయల రూమ్ అనేది ఎలా ఉంది ఆ రూమ్స్ లో ఉన్నటువంటి సదుపాయాల గురించి మీకు లైవ్ లో ఒకసారి చూపించే ప్రయత్నం చేశానండి కాకపోతే తిరుమల కొండపైన యాభై రూపాయల రూమ్స్ అన్ని కూడా ఇదే విధంగా ఉంటాయని అనుకోకండి ఎందుకంటే ఒక్కొక్క కాటేజ్ లో ఒక్కొక్క విధంగా రూమ్స్ అనేవి ఉంటాయండి మేము వచ్చినటువంటి ఎస్ఎంసీ కాటేజ్ లో అయితే యాభై రూపాయల రూమ్ అనేది ఈ విధంగా ఉంది జీఎంసి కాటేజ్ లో కావచ్చు ఎంబీసీ కాటేజ్ లో కావచ్చు ఒక్కొక్క కాటేజ్ లో యాభై రూపాయల రూమ్స్ అనేవి ఒక్కొక్క విధంగా ఉంటాయండి ఇదైతే ఎస్ఎంసీ కాటేజ్ లో ఉన్నటువంటి యాభై రూపాయల రూమ్ అండి కాకపోతే ఏ కాటేజ్ వద్దైనా కూడా హాట్ వాటర్ వేడి నీళ్ళు అనేవి మాత్రం బయట నుంచి తీసుకోవచ్చుకోవాల్సి ఉంటుందండి ఓకే అండి యాభై రూపాయల రూమ్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో లైవ్ లో చూసాం కదండి తిరుమల కొండపైన వంద రూపాయల రూమ్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి నేను లైవ్లో ఒక వీడియో చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఓకే అండి ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీలైనంత వరకు అన్ని కామెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను కామెంట్స్ ద్వారా కూడా మీ డౌట్స్ అనేవి క్లారిఫై కన్నా కాకపోతే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ను కూడా క్లారిఫై చేసుకోవచ్చండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్